ఈ వీడియోలో ఇప్పుడు మనం సింహరాశి పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాల వారు దర్శించాల్సిన ఆలయాల వివరాలు తెలుసుకుందాం. సింహరాశిలోని అన్ని నక్షత్రాల వారు దర్శించాల్సిన ఆలయం వెల్ల గ్రామంలోని శ్రీ వృద్ధ సోమేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుబ్బా నక్షత్రంలోని మొదటి పాదం వారు దర్శించాల్సిన ఆలయం చింతపల్లి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం. చింతపల్లి గ్రామం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుబ్బా నక్షత్రం రెండవ పాదం వారు దర్శించాల్సిన ఆలయం విదురుపాక గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం. విదురుపాక గ్రామం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుబ్బా నక్షత్రం మూడవ పాదం వారు దర్శించాల్సిన ఆలయం తొస్సుపూడి గ్రామంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గౌరీశ్వర స్వామివారి ఆలయం. ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి తొస్సిపూడి గ్రామం 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుబ్బా నక్షత్రం నాలుగవ పాదం వారు దర్శించాల్సిన ఆలయం పొలమూరు గ్రామంలోని శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం. పొలమూరు గ్రామం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుబ్బా నక్షత్రంలోని అన్ని పాదాల వారు ముందుగా పాద ఆలయ దర్శనం చేయాలి, తరువాత రాశి ఆలయం దర్శించాలి, ఆ తరువాత ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవాలి. ఇక ఉత్తర నక్షత్రం వారు దర్శించాల్సిన ఆలయాల వివరాలను మరో వీడియోలో తెలుసుకుందాం.